Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. హఠాత్తుగా ఏపీలో పార్టీల హడావిడి. ఇంతకీ ఎన్నికలు జరిగేది ఎప్పుడు? ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలు వస్తాయా అంటే అవునని అంటున్నాయి ప్రతిపక్షాలు. ఎన్నికలకు ఇంకా 9 నెలల సమయం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించినప్పటికీ వర్షాకాల సమావేశాల అనంతరం జూలైలో జగన్ అసెంబ్లీని రద్దు చేసి డిసెంబర్లో తెలంగాణతో సహా ఇతర 5 రాష్ట్రాలతో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారని ప్రధాన ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళతామని సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవల చేసిన ప్రకటనను నమ్మవద్దని టీడీపీ జనసేన అధిష్టానాలు తమ పార్టీ శ్రేణులకు సూచించాయి. ప్రత్యర్థి పార్టీల దృష్టి మరల్చి ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు వైఎస్ జగన్ పన్నిన ఎత్తుగడ ఇది అని అంటున్నాయి. మరోవైపు తెలంగాణలో కూడా జనసేన పోటీ చేస్తుందని జనసేన అధ్యక్షుడు పవన్ స్పష్టం చేశారు. తెలంగాణలో జనసేన ఒంటరిగానే సాగుతుంది తప్ప ఎవరితోనూ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. భవిష్యత్తులో పొత్తులు అవసరమైతే పార్టీ నేతలకు ముందస్తుగా సమాచారం ఇస్తానని తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంతవరకు పొత్తు ఖాయమని ఆయన చెప్పారు. అయితే పొత్తులపై పవన్ మరింతగా వివరించలేదు. వాస్తవానికి పవన్ తన నిర్మాతలతో సంప్రదింపులు జరిపి తన షూటింగ్ షెడ్యూళ్లను రీవర్క్ చేశాడు. తన వారాహి యాత్రను ఆగస్టులో ప్రారంభించాలనుకున్నానని, అయితే ముందస్తు ఎన్నికలు వచ్చే సూచనలు ఉన్నందున పార్టీని బూత్ స్థాయి నుండి బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని, కేడర్ పోల్ను సిద్ధంగా ఉంచుకోవాలని ఆయన పార్టీ నేతలకు చెప్పారు. డిసెంబర్లోనే ఎన్నికలు జరగనున్న తరుణంలో టీడీపీ కూడా తమ కేడర్ను జనసంపర్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరింది. గత వారం తిరుపతి, విశాఖపట్నంలో జరిగిన బహిరంగ సభల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డిలపై తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో జనసేన, టీడీపీ 2 బీజేపీ ఎత్తుగడలను నిశితంగా గమనిస్తున్నాయి. బీజేపీ ద్వంద్వ ఆట ఆడుతోందని, ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి సహాయపడే వ్యూహంలో భాగంగానే వైఎస్ఆర్సీపీ వ్యతిరేక వైఖరి ఉందని ప్రజల్లో సాధారణ భావన ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తుల చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.